హలో గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగానే ఉండుంటారు సో మీకు ఇప్పుడు డౌట్ వస్తుండొచ్చు అసలు ఈ వ్యక్తి ఎవరని ఫ్రెండ్స్ ఇది మైకిలే అదేంటంటే మాస్క్ వేసుకున్నాడు ఎందుకో నేను మీకు క్లియర్గా చెప్తాను మీ అందరికీ బాగా తెలుసు ఫ్రాంక్లిన్ వల్లే ఈరోజు మైకిల్ దగ్గర కేటీఎం బైక్ ఉంది అండ్ ల్యాంబోర్గిని ఉంది సో లాస్ట్ ఎపిసోడ్లో చాలామంది చెప్పారు నేను ల్యాంబోర్గిని కార్ని రాబరీ చేస్తుంటే అక్కడ కేటీఎం బైక్ని వదిలేశాను కదా సో ఎందుకు వదిలేసావు బ్రో అక్కడ ఎందుకంటే ఫ్రాంక్లిన్ నీకు మంచి ప్రేమతో ఇచ్చాడు కదా మైకిల్కి అని సో నాకు కూడా అనిపించింది అవును కదా నిజమే కదా నేను ఎందుకు అలా పడేసి వచ్చేసానని అందుకనే నేను నెక్స్ట్ డే వెళ్ళి ఆ కేటీఎం బైక్ని అయితే తెచ్చేసుకున్నాను అండ్ ఇప్పుడు నాది షెడ్లో ఉంది సో మైకిల్ అనుకుంటున్నాడు ఫ్రాంక్లిన్ నాకు ఇన్ని ఇచ్చాడు కదా సో నేనెందుకు అతనికి ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వకూడదని సో అందుకోసమే మైకిల్ ఈరోజు ఒక పెద్ద కార్ని రాబరీ చేయబోతున్నారు సో మీకు తమ్నే చూడడంతోనే తెలిసిపోయి ఉంటుంది అది ఎవరి కారు ప్రెసిడెంట్ కార్ ఎస్ ఎస్ ప్రెసిడెంట్ కార్ మెర్సిడీస్ బెంజ్ని ఈరోజు మైకిల్ రాబరీ చేసి ఫ్రాంక్లిన్ కి గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు ఇదంతా ఈజీ పని అయితే కాదు జస్ట్ మనం ఒక సెలబ్రిటీ కార్ని రాబరీ చేయగానే 4 స్టార్స్ పడ్డాయి బట్ ఇప్పుడు మనం ప్రెసిడెంట్ కార్ని రాబరీ చేయబోతున్నాం సో అక్కడ సెక్యూరిటీ మామూలుగా ఉండదు నా అంచనా ప్రకారం సో ఈ రాబరీ ఒక వేరే లెవెల్లో ఉండబోతుంది సో ఇప్పుడు మైకిల్ వెళ్ళి ఆ ప్రెసిడెంట్ కార్ని రాబరీ చేయాలి కదా సో ఇప్పుడు మైకిల్ వెళ్ళి ప్రెసిడెంట్ కార్ని రాబరీ చేస్తున్నప్పుడు పోలీసులు తన ఫేస్ని చూడకూడదు కదా చూస్తే ఏముంది నెక్స్ట్ డే మైకిల్ ఇంటికి వచ్చేసి మైకిల్ని అరెస్ట్ చేసేస్తారు సో అందుకనే ఈ మాస్క్ ఓకే నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రెసిడెంట్ ఈరోజు ఒక మీటింగ్ లో అయితే ఉన్నారంట సో ఇదే మనకి కరెక్ట్ టైం కార్ని రాబరీ చేయడానికి బట్ నాట్ కరెక్ట్ టైం ఎందుకంటే చాలా మంది పోలీసులు ఉంటారు సో చూద్దాం అక్కడ వెళ్ళి అసలు ఏ సీన్ ఉంటుందో ఏంటో ఓకే బయటికి వెళ్దాం ముందుగా ఫ్రెండ్స్ మీరు చెప్పిన విధంగానే నేను కేటీఎం బైక్ని అక్కడికి వెళ్ళి తెచ్చేసాను చూసారా వా వా మన గ్యారాజ్లో 2 సూపర్ వెహికల్స్ ఒకటి కేటీఎం బైక్ అండ్ ల్యాంబోర్గిని సో ఈ మిషన్ కోసం మనం స్పీడ్గా వెళ్ళాలి కాబట్టి కేటీఎం బైక్ని అయితే తీసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రెసిడెంట్ కార్ని రాబరీ చేస్తున్నప్పుడు చాలా మంది పోలీసులు అయితే వస్తారు కదా సో వాళ్ళందరినీ అయితే షూట్ చేయాలి కాబట్టి అందుకనే ఒక పెద్ద స్నైపర్ని కొనుక్కుందాం దాంతో దూరంగా నుంచి చూడొచ్చు అసలు సెక్యూరిటీ ఎలా ఉందో ఏంటో సో అందుకనే ముందుగా మనం అమ్యునిషన్ షాప్కి వెళ్దాం ముందుగా అమ్యునిషన్ షాప్ని మార్క్ చేసుకుంటాను సో మన దగ్గరలో అమ్యునిషన్ షాప్ ఏముంది వేర్ ఇస్ అమ్యునిషన్ షాప్ ఓకే గాయ్స్ ఇక్కడ ఉంది అమ్యునిషన్ షాప్ మనకి దగ్గరలో ఓకే ఓకే ఇక్కడ కూడా ఉంది ఓకే ఇక్కడికి వెళ్దాం కొంచెం దగ్గరలో ఉంది కదా ఓకే నేను ముందుగా అయితే అమ్యునిషన్ షాప్కి వెళ్ళి స్నైపర్ రీఫిల్ని అయితే కొను పర్చేస్ చేస్తాను మైకిల్ దగ్గర స్నైపర్ రీఫిల్ లేదు ఇప్పుడు దాకా ఏ మిషన్లో కూడా స్నైపర్ని యూజ్ చేయలేదు కదా అది ట్రెవర్ యూజ్ చేశాడు అది మీరు ఆ ఎపిసోడ్లో చూసే ఉంటారు ట్రెవర్ దగ్గర ఉంది స్నైపర్ రీఫిల్ మైకిల్ దగ్గర లేదు మన ఓకేగా మనం అమ్యునిషన్ షాప్కి వచ్చేసాం ఓకే ఓకే ఇదే ఎంట్రన్స్ అన్నమాట దిగు మైకిల్ ఓకే లోపలికి వెళ్దాం అరే లోపలికి హలో సార్ నాకు ఒక స్నైపర్ రీఫిల్ కావాలి మీ దగ్గర ఉందా ఉందా ఓకే ఓకే గాయ్స్ నేను స్నైపర్ రీఫిల్ని పర్చేస్ చేస్తాను ఇది స్నైపర్ రీఫిల్ వచ్చేసి $5,000 మైకిల్ దగ్గర చాలా అమౌంట్ అయితే ఉంది సో రేట్ చూసి భయపడకుండా కొనేద్దాం దీన్ని అరే ఓకే బాయ్ ఓకే పర్చేస్ చేసాం అండ్ దీనికి సప్రెసర్ అప్డేట్ చేద్దాం ఎందుకంటే నేను షూట్ చేసినప్పుడు సౌండ్ వస్తే మళ్ళీ పోలీసులకు దొరికిపోతాం కదా తొందరగా ఓకే సప్రెసర్ని కూడా పర్చేస్ చేశాను అండ్ స్కోప్ కూడా అడ్వాన్స్ స్కోప్ తీసుకుందాం చాలా దూరం నుంచి చూద్దాం అసలు సెక్యూరిటీ ఎలా ఉంటుందో అక్కడ ఓకే గాయ్స్ నేనైతే స్నైపర్ రీఫిల్ని పర్చేస్ చేశాను ఒకసారి బయటికి వెళ్ళైతే చూసుకుంటాను స్నైపర్ రీఫిల్ మన అకౌంట్లో యాడ్ అయిందో లేదో ఓకే గాయ్స్ స్నైపర్ రీఫిల్ యాడ్ అయింది వావ్ వావ్ నేను మంచి పని చేశాను అడ్వాన్స్ స్కోప్ తీసుకొని చాలా దూరం దాకా వెళ్తుంది ఈ స్కోప్ ఓకే మనం ఇప్పుడు ఆ కార్ ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళాలి సో మనం మార్క్ చేసుకుందాం ఒకసారి మ్యాప్లో ఓకే ఇక్కడే అని చెప్పాడు ఎస్ ఎస్ ఇక్కడే ఎస్ ఇక్కడ ఈ బాక్స్ షేప్లోనే మీటింగ్ ఉందంట సో మనమైతే మార్క్ చేసుకున్నాం సో వెళ్దాం పదండి ఈ మిషన్ చాలా అంటే చాలా టఫ్గా ఇంట్రెస్టింగ్గా చాలా మిక్స్డ్ పార్ట్ అన్నమాట అన్నీ ఎత్తుక్కోండి మీరు ఎందుకంటే మనం మామూలు రాబరీకి వెళ్ళట్లేదు పోలీసులందరూ 24/7 ఎప్పుడు కాపలా కాసే ప్రెసిడెంట్ కార్ని రాబరీ చేయడానికి వెళ్ళబోతున్నాం
సో ఈ మిషన్ ఎలా ఉండబోతుందో నాకు కూడా తెలీదు. అసలు అక్కడ ఎంత మంది పోలీసులు ఏ గన్స్ పట్టుకుని ఉన్నారో నాకు తెలీదు. ఒకవేళ ఏ పోలీస్ దగ్గర అయినా స్నైపర్ రీఫిల్ ఉందనుకోండి మనలాంటిదే, ఆడు మనల్ని చూస్తే ఒక్క హెడ్ షాట్ ఇస్తాడు అంతే, పడిపోవాలి మనం. సో అలా ఏం జరగకుండా అయితే నార్మల్గా వెళ్దాం. ఓకే గాయ్స్, మనం దగ్గరకు వచ్చేసాం. వచ్చేసాం. ఓ ఓ బా, సరే ముందు నుంచి వెళ్దామా? వామ్మో వామ్మో, ఇంత సెక్యూరిటీయా గాయస్. గాయస్ మీరు చూసారా, అక్కడ మధ్యలో ఉంది, అక్కడ ఇద్దరు పోలీసులు కనబడతారా, అక్కడ మధ్యలో ఉంది ప్రెసిడెంట్ కార్, మెర్సిడీస్ బెంజ్, బుల్లెట్ ప్రూఫ్. అమ్మా ఇక్కడ చూడండి, సెక్యూరిటీ మామూలుగా లేదు, ఒక లెవెల్లో ఉంది. దేవుడా, నేను దగ్గరికి వెళ్ళినా, మెర్సిడీస్ బెంజ్ దగ్గరికి వెళ్ళినా నన్ను చంపేస్తారు. అమ్మో, ఈ రాబరీ అన్ని రాబరీస్ కంటే చాలా కష్టంగా ఉండబోతుంది. దేవుడా, ఓకే దిగుదాం. అరే గన్ లోపల పెట్టు, గన్ లోపల పెట్టు. అమ్మా గన్లో చూస్తే ఏం లేదు, వీళ్ళు షూటింగ్ స్టార్ట్ చేస్తారు. సో ముందైతే ఇంత సెక్యూరిటీ ఉంది, సో ఒకసారి వెనకాల వెళ్ళి చూద్దాం, వెనకాల ప్లేస్ ఉందో లేదో. ఓ చూద్దాం. అరే అరే, ఎస్, ఓ ఓ, నేను కేటీఎం బైక్ని తేవడం మంచిదైంది గాయ్స్. ఇది హిల్ ఏరియాస్లో కూడా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఓకే, నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తావు నాకేంటి కానీ, నేను ఇప్పుడు గొడవ మాత్రం పెట్టుకోను గాయస్. ఇప్పుడు గొడవ పెట్టుకుంటే పోలీసులు అందరూ వచ్చేస్తారు. సో ఇప్పుడు మనం చూద్దాం వెనకాల నుంచి దొంగలించగలమా లేదా అని. ఓకే వెళ్దాం ఇటు. ఓకే ఇక్కడ పబ్లిక్ అంతా ఉంది. వామ్మో పోలీసులు ఉన్నారు. దేవుడా పోలీసులు ఇంతమంది ఉన్నారా. మెల్లగా వెళ్దాం, మెల్లగా వెళ్దాం. సో చూసారా గాయస్, అది ప్రెసిడెంట్ మెర్సిడీస్ బెంజ్ కార్, ఏదైతే బుల్లెట్ ప్రూఫ్. సో అందులోకి వెళ్ళాలి మనం, బట్ అక్కడికి వెళ్ళే గ్యాప్లోనే పోలీసులు అందరూ మనల్ని వేసేస్తారు. ఇంతమంది, అమ్మో సెలబ్రిటీ కార్ దగ్గర కూడా ఇంతమంది పోలీసులు లేరే. సో ఇక్కడి నుంచి వెళ్తే పని అవ్వదు గాయస్. నా మీద వీళ్ళకి ఇంకా ఏం డౌట్ రాలేదు, డౌట్ వస్తే ఇంకా నేను మిగలను, నా డెడ్ బాడీయే మిగిలిద్ది. అమ్మయ్యా డౌట్ రాలేదు, డౌట్ రాలేదు కదా అమ్మయ్యా. ఓకే, సో చాలా సెక్యూరిటీ ఉంది గాయస్. వీళ్ళందరూ ప్రెసిడెంట్ కార్ని అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు వెనకాల వెళ్ళి పని అవ్వదు, అక్కడికి వెళ్ళే గ్యాప్లోనే వేసేస్తారు. మనం వేరే దారి ఉందో లేదో చూద్దాం. ఓకే మనం ఏదైనా ముందు నుంచే ట్రై చేద్దాం. నేను స్నైపర్ గన్ని కొన్నాను కదా, సో స్నైపింగ్ చేద్దాం. ఓకే గైస్, మనం ముందుగా ఒక హై ఏరియాకి వెళ్ళాలి. సో ఇది, సో మనకి ఆ కార్ అక్కడి నుంచి క్లియర్గా కనబడాలి. సో చూద్దాం వెళ్దాం. ఓ ఓ ఓ, ఓకే ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాం. ఓ ఇక్కడ ఏదో రోడ్డు ఉంది. ఓకే పైనెక్కుదాం. ఓకే గాయస్ మనం ఒక హై ఏరియాకి వచ్చేసాం. సో దిగుదాం అండ్ మన స్నైపర్ని తీద్దాం. ఓకే గాయస్ ఇప్పుడు స్నైపర్ తీసుకుందాం. సో చూద్దాం ఎంతమంది పోలీసులు ఉన్నారో ఏంటో. సో ఇక్కడ ఒకడు, ఇక్కడ ప్రెసిడెంట్ కార్ దగ్గర ఒకడు, ఇక్కడ పైన, ఓ ఇక్కడ ఒకడున్నాడు, ఇక్కడ కూడా. అమ్మో వీళ్ళందరూ స్నైపర్ పట్టుకొని ఉండుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ పోలీసులను చంపేస్తాను, అప్పుడే కదా నేను సేఫ్గా అక్కడ దాకా వెళ్ళగలను. సో వీళ్ళని షూట్ చేయగానే లాస్ ఆంటోస్లో ఉన్న పోలీసులు ఇక్కడ దాకా రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఆ టైంలోనే మనం ఈ కార్ని తీసుకుని ఎస్కేప్ అయిపోదాం. ఓకే ఇప్పుడు పోలీసులను ఫైర్ చేద్దాం. ప్లీజ్ నా వైపు మాత్రం చూడమాకండి, ముందుగా విండ్ లేపేద్దాం. నిన్ను కూడా అలర్ట్ అయిపోయారు గాయస్, అలర్ట్ అయిపోయారు. తీసుకో. ఏమో ఈ పైన వాళ్ళు కూడా చంపాలి కదా, మర్చిపోయాను. బస్, అరే ఎస్ ఎస్,
వీళ్ళందరూ నా పైన ఏం చేస్తున్నారు? ఎస్ ఎస్ ఇక్కడ ఒకడు ఉన్నాడు. ఓకే చాలు 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 చాలు, మనం బైక్ని తీసుకెళ్ళి వెళ్ళిపోదాం. అరే బైక్ ఏది? బైక్ వేర్ ఇస్ మై బైక్? అరే బైక్ ఏది రా? ఓ బైక్ అక్కడుందా? షేడ్ షేడ్, లాస్ ఏంజెల్స్లో ఉన్న పోలీసులు అందరూ వచ్చేసారు. 4 స్టార్స్ పండి గాయ్స్. ఓ ఓ ఓ ఓ దుమ్మ చాలే. అరే అరే షేట్ 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 అమ్మయ్యా, ఒక్కసారి మెడిసరీ బెంచ్లో కూర్చుంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు. బుల్లెట్ ప్రూఫ్ ఇది. ఎస్ 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 అమ్మయ్యా, అమ్మో అమ్మో పోలీసులు అందరు వచ్చేసారు. ఇంతమంది వచ్చేసారేంటి కానీ మన అమ్మయ్యా. అరే అరే అమ్మో చాలా లైట్ వెయిట్గా ఉంది. ఓవో ఈ కార్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, కొంచెం డ్యామేజ్ ఏం జరగకుండా. ఓ ఇక్కడ ఏదో టనల్ ఉంది. సో టనల్ పెద్దదేనా? అరే చిన్నది ఇది. ఓ ఓ ఓ ఓ అరే అరే బౌలిస్లు వదిలేయండి నన్ను ప్లీజ్. మెర్సిడీస్ బెంజ్. ఓ అరే ఓ నన్ను ఇక్కడే వీళ్ళు చంపేసినట్టు ఉన్నారు. ఇంతమంది పోలీసులు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇంత స్పీడ్గా నా ప్రెసిడెంట్ కారు కదా. ఓ ఈ మెర్సిడీస్ బెంచ్ కానీ ఫస్ట్ టైం తోలుతున్నాను. సో ఇది అన్ని కార్లలాగా కన్వీనియంట్గా ఏం లేదు. అమ్మో ఇది చాలా పొడవాటి కారు అయిపోయింది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం చాలా అంటే చాలా కష్టమైపోతుంది గాయస్. అండ్ ఇక్కడ అమ్మో ఈసారి పోలీసులు వేరే వెహికల్స్లో కూడా వస్తున్నారు. వీళ్ళు చాలా పెద్ద పోలీసులేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రోడ్ సైడ్కి వెళ్ళిపోవాలి. ప్రెసిడెంట్ గారిని రాబరీ చేయంగానే ఇంతమంది పోలీసులు ఒకేసారి వచ్చేసారు. ఎమ్మో ఇంతమంది షట్, జస్ట్ వీళ్ళ దగ్గర నుంచి బయటపడితే చాలు ఇక ఈ మెర్సిడీస్ బెంచ్ కార్ మనదైపోతుంది. వీళ్ళ కార్ని ఎంత షూట్ చేసినా కార్కి ఏం కాదు, ఎందుకంటే ఇది కార్ బుల్లెట్ ప్రూఫ్. అర్రే లాక్ చేస్తారు. నో 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 అర్రే ఎస్ 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 అమ్మయ్యా తప్పించుకున్నాం. షట్, అరే బాబు నాకు ఈ కార్ని కంట్రోల్ చేయడం అస్సలు రావట్లేదు. కొండల నుంచి వెళ్ళిపోదాం. దేవుడ్డా ఇంత రొటేషనా? నిజంగా చెప్తున్నాను గాయ్స్, ఈ కార్ని కంట్రోల్ చేయడం అస్సలు నా వల్ల కావడం లేదు. ఈరోజు నా బాడీ వెళ్తుంది అనుకుంటా కారు నుంచి. ఓకే ఓకే వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాం. బట్ ఈ కార్ మాత్రం ఏదో లైట్ వెయిట్ కార్ లాగా ఊరికి రొటేట్ అయిపోతుంది. చాలా చాలా పొడవు కారు కదా, సో దీన్ని కంట్రోల్ చేయడం అస్సలు నా వల్ల కావడం లేదు. దేవుడా ఈ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రాబ్లం కంటే ఫస్ట్ ఈ కార్ని మేనేజ్ చేసే ప్రాబ్లం ఎక్కువైపోయింది. వామ్మో ఈ పోలీసులు నన్ను వదిలేలా లేరు. నిజమేలే, మనం మామూలు కార్ రాబరీ చేసామా, ప్రెసిడెంట్ కార్ని రాబరీ చేసాం. నాకు ఈ కార్లు బాగా నచ్చింది ఏంటంటే ఇది బుల్లెట్ ప్రూఫ్ కావడం. దానికోసం వీళ్ళు ఇన్ని బుల్లెట్ ఫైర్ చేస్తున్నారు, హెలికాప్టర్లో నుంచి ఫైర్ చేస్తున్నారు. సో కార్కి ఇది ఎలాంటి చిన్న డ్యామేజ్ కూడా కాలేదు వీళ్ళ బుల్లెట్స్ వల్ల. సో వీటి టైర్స్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అనుకుంటా, అసలు ఏం డ్యామేజ్ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టనల్ కానీ ఒక సేఫ్ ఏరియా కానీ వెతుకుదాం. అసలు వీళ్ళు వదిలేలా లేరనండి. ఓకే ఇక్కడికి వెళ్ళి దాక్కుందాం. ఓకే 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 మెల్లగా ఇక్కడ దాక్కుందాం. దేవుడా దేవుడా ఎవరు రాకుండా ఉండేలా చూడు దేవుడా. మబ్బా వీళ్ళు చేశారేంటి దేవుడా. అయ్యో అరే ఓ ఓ అమ్మయ్యా, ఇంకొద్దిసేపు కార్ నీటిలోనే ఉంటే ఇంకా కార్ పాడైపోయేది. అరే ఇప్పుడు స్టంట్లు ఎందుకురా?
అమ్మయ్యా రోడ్ ఎక్కేసామా. స్టాండ్ జంప్ ఫెయిల్డ్. అమ్మయ్యా స్టాండ్ చేస్తే చేసాం, మనకు ఒక రైల్వే ట్రాక్ దొరికింది. ఈ రైల్వే ట్రాక్ ఫాలో అవుతూ వెళ్ళిపోదాం. అండ్ మనకి ఇక్కడ ఒక టనల్ దొరుకుతుంది. దేవుడా దేవుడా తొందరగా రావాలి టనల్. ఓ షిట్ మెర్సిడిస్ బెంజ్ ఓ డ్యామేజ్ అయిపోతుంది. ఏం పర్లేదు, మనం తర్వాత షాప్కి తీసుకువెళ్ళి రిపేర్ అయితే చేయించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టనల్ని వెతుకుదాం. అమ్మయ్యా ఇక్కడ ఏదో టనల్ ఉంది గాయ్స్. సో ఇక్కడ కొద్దిసేపు ఆగిపోదాం. ఓకే ఓకే మనం టనల్ లోపలికి వచ్చే వచ్చేసాం. సో ఈ పోలీస్ స్టార్స్ పోతాయో లేదో చూద్దాం. అప్పుడు దాకా మనం సైలెంట్గా ఉండాలి, కదలకుండా. సో మనం ఎస్కేప్ అయ్యామని అనుకుని పోలీసులు వదిలేస్తారు. బట్ నాకు తెలిసి వీళ్ళు అంత ఈజీగా అయితే వదలరేమో, ఎందుకంటే మనం ప్రెసిడెంట్ కార్ని ఎత్తుకొచ్చేసాం కాబట్టి. ఓకే థ్యాంక్ గాడ్ మన మీద అయితే పోలీస్ స్టార్స్ పోయాయి గాయ్స్. నేను ఇక్కడ 5 మినిట్స్ 10 మినిట్స్ కాదు 20 మినిట్స్ ఇక్కడే ఉన్నాను. సో వీళ్ళు నేను ఎస్కేప్ అయిపోయానేమో అని వెళ్ళిపోయినట్టున్నారు. ఏ రాబరీలో కూడా నేను ఇంతసేపు వెయిట్ చేయలేదు. జస్ట్ 10 to 20 మినిట్స్లోనే మొత్తం అయిపోతుంది రాబరీ. బట్ ఈ రాబరీ చేసినప్పుడు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నాకు 45 నిమిషాలు పట్టింది. రియలీ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు ఎస్కేప్. సో ఫైనల్గా మెర్సిడిస్ బెంజ్ కార్ మనదైపోయింది. వా వా కార్ అయితే మామూలుగా లేదు, సూపర్గా ఉంది మెర్సిడిస్ బెంజ్. ఇక్కడ ఆపి మీకు చూపిస్తాను. సో ఒకసారి చూడండి కార్ని. దీని మీద వేసిన సిల్వర్ ప్రింటింగ్ అయితే అదిరిపోయింది. నిజంగా ఒక షైనింగ్ లుక్ అయితే ఇస్తుంది. సూపర్ ఉంది మెర్సిడిస్ బెంజ్. అండ్ మనం ఒకసారి ఇంటర్నల్ డిజైన్ని చూద్దాం. వెనకాల ఇద్దరు కూర్చోవచ్చు అనుకుంటా. అండ్ డిజైన్ కూడా లోపల చాలా బాగుంది. అండ్ ఇంజన్ సౌండ్ కూడా వేరే లెవెల్లో ఉంది. సూపర్ ఉంది కార్ అయితే. వావ్. ఓకే గాయస్ మనం ఈ కార్ని ముందుగా అయితే రోడ్డు మీద ఎలాంటి షో చేయకుండా మైకిల్ ఇంటికి అయితే తీసుకువెళ్ళిపోదాం, ఎందుకంటే ఇది మామూలు కార్ అయితే కాదు, ప్రెసిడెంట్ కార్. సో దీనికోసం అయితే పోలీసులు నిరంతరం సర్చ్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళ కంట్లో పడకుండా అయితే నేను కాపాడుకోవాలి. సో నేను తొందరగా మైకిల్ ఇంటికి అయితే వెళ్ళిపోతాను. ఫస్ట్ మార్క్ చేసుకుందాం మైకిల్ ఇల్లు. పర్లేదు మనం పోలీసులకు కంటపడకుండా మెల్లగా వెళ్ళిపోదాం. సో కోరుకునేది ఒకటే, ఏ పోలీస్ కూడా ఈ కార్ని చూడకూడదు. చూస్తే మళ్ళీ మొదటి నుంచే మళ్ళీ చేజింగ్లు మళ్ళీ పరిగెత్తడాలు. ఓకే గాయస్ నేనైతే కార్ని తెచ్చేసాను. సో ఇక్కడ బయటే పార్క్ చేద్దాం. వావ్ ఏం లుక్ ఉందిగా మెర్సిడిస్ బెంజ్, అసలు చాలా సూపర్గా ఉంది మెర్సిడిస్ బెంజ్. బట్ ముందు చెప్పిన విధంగానే ఈ కార్ని ఫ్రాంక్లిన్కి గిఫ్ట్ చేసేద్దాం. ఓకే సో ఫ్రాంక్లిన్కి అయితే ఒకసారి ఫోన్ చేస్తాను వచ్చి కలెక్ట్ చేసుకోమని. ఎందుకు కలెక్ట్ చేసుకోమని చెప్తున్నానంటే నాకు కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే ఈ కార్ నాతో అస్సలు కంట్రోల్ కావట్లేదు. అండ్ పోలీసులు కార్ని చూస్తే నన్ను పట్టుకొని లోపలేసేస్తారు. సో నేను ఫ్రాంక్లిన్నే తీసుకువెళ్ళమంటాను. సో ఫ్రాంక్లిన్ అయితే పోలీసులు కంటపడకుండా సేఫ్గా తీసుకెళ్తాడని నా ఒపీనియన్. ఓకే నేను ఇప్పుడు ఫ్రాంక్లిన్కి అయితే ఫోన్ చేసేస్తాను. వేర్ ఆర్ యూ ఫ్రాంక్లిన్? ఎస్ ఫ్రాంక్లిన్. ఓకే ఓకే గాయస్ మైకిల్ అయితే ఫ్రాంక్లిన్కి ఫోన్ చేసి చెప్పేశాడు, మై డియర్ ఫ్రెండ్ నీకోసం ఒక గిఫ్ట్ని తీసుకొచ్చాను, అది నా పార్కింగ్ ఏరియాలో ఉంది, అది నీకు బాగా నచ్చుతుంది, వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్పాడు. సో ఫ్రాంక్లిన్ అయితే హ్యాపీగా నేను వచ్చి గ్యారంటీగా కలెక్ట్ చేసుకుంటాను మై ఫ్రెండ్ అని చెప్పాడు. సో ఓకే మనమైతే ఇంట్లోపలికి వెళ్ళిపోదాం. మై ఫ్రాంక్లిన్ అయితే వచ్చేస్తూ ఉంటాడు. ఓకే గాయస్ మనమైతే మైకిల్ ఇంటికి వచ్చేసాం. ఓకే కార్ ఇక్కడ పార్క్ చేసేద్దాం. ఓకే ఇప్పుడు ఫ్రాంక్లిన్కి చూపిద్దాం అసలు ఏం గిఫ్ట్ తెచ్చాడో. వా మర్సిడీస్ బెంజ్. ఫ్రాంక్లిన్ హ్యాపీ? సో ఫ్రాంక్లిన్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంకా మైకిల్ గిఫ్ట్ ఇచ్చేసాడు కదా మైకిల్ ఫ్రాంక్లిన్కి. సో ఫ్రాంక్లిన్ అయితే కార్ని తీసుకువెళ్తున్నాడు తన ఇంటికి. ఇప్పుడు ఫ్రాంక్లిన్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు తన ఫ్రెండ్ తనకి మెర్సిడీస్ బెంజ్ ఇచ్చాడని. బట్ తెలియని విషయం ఏంటో తెలుసా, ఫ్రాంక్లిన్కి తెలీదు మైకిల్ ప్రెసిడెంట్ గారిని దొంగిలించి ఫ్రాంక్లిన్కి ఇచ్చాడని. ఈ విషయం మైకిల్ ఫ్రాంక్లిన్కి ఎందుకు చెప్పలేదు నాకైతే అర్థం కావట్లేదు. ఓ ఓకే ఇప్పుడు ఫ్రాంక్లిన్ అయితే వచ్చేసింది గాయస్. అండ్ ఇప్పుడు ఫ్రాంక్లిన్ అయితే తన గెరాజ్లో పార్క్ చేస్తాడు. ఓకే 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 గాయస్ మెల్లగా అమ్మయ్యా మెర్సిడిస్ బెంజ్ కార్ ఫ్రాంక్లిన్ గెరాజ్లో కరెక్ట్గా సరిపోయింది. నేను ఇంకా సరిపోదేమని మైండ్లో ఫిక్స్ అయిపోయింది, ఎందుకంటే నాకు తెలుసు ఫ్రాంక్లిన్ గెరాజ్ అనేది చాలా చిన్నది మైకిల్ గెరాజ్ కంటే. సో నేను దా పట్టదేమో అనుకున్నాను బట్ పట్టింది.
ఓకే వెరీ గుడ్. సో ఇప్పుడు పోలీసులు అయితే అస్సలు కనిపెట్టలేరు, అసలు ఆ కార్ ఎవరు రాబరీ చేశారండి. ఎందుకంటే మనం కార్ని రాబరీ చేస్తున్నప్పుడు మైకిల్ కి ఒక మాస్క్ వేసాం కదా, దానితో పోలీసులు అయితే మైకిల్ ఫేస్ ని చూడలేదు. అండ్ మైకిల్ ఆ కార్ ని ఫ్రాంక్లిన్ కి అయితే గిఫ్ట్ గా ఇచ్చేసాడు. సో కార్ ఎక్కడుందో పోలీసులకు తెలిసే అవకాశమే లేదు. సో ఈరోజు ఫ్రాంక్లిన్ అయితే చాలా హ్యాపీగా ఉంటాడు గాయస్. సో మీకు ఈ ప్రెసిడెంట్ కార్ రాబరీ మిషన్ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్ లో రాయండి. అండ్ మీకు ఈ మెర్సిడీస్ బెంచ్ కార్ కూడా ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్ లో తెలియపరచండి. అండ్ ఆల్సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ గేమ్ ప్లే వీడియోతో. అంటిల్ దెన్ బై.